సుష్మాస్ కిచెన్కి స్వాగతం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ మహాశివరాత్రి శుభదినాన నేను ప్రసాదం చేయదలుచుకున్నాను. దానికోసమే ఇవాళ సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం కిచడి ఎలా చేయాలో నేర్పిస్తాను మీకు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే మీరు దయచేసి అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందులా కిచడి సగ్గుబియ్యం కిచడి చేయడానికి ఫస్ట్ పల్లీలు, వేరుశనగపప్పు వేయించుకోవాలి. బాగా వేయించుకొని దాన్ని ఒక జార్లో, మిక్సీ జార్లో వేసుకొని గరుగ్గా నూరుకోవాలి. మెత్తగా నూరుకోబాకండి, కొంచెం గరుగ్గా నూరుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ఒక గంట, గంటన్నరసేపు నానబెట్టాను. అది బాగా నీళ్లు పోయేదాకా మొత్తం డ్రై అయ్యేలాగా ఉంచి మొత్తం తీసేసి డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో నేను నూరుకున్న వేరుశనగపప్పు పొడిని దీంట్లో సగ్గుబియ్యం దాంట్లో కలుపుతున్నాను. రెండు బాగా కలిపి పెట్టుకోవాలి. అది ఒక మంచి క్రంచీ టేస్ట్ ఉంటుంది మీకు తింటున్నప్పుడు, ఇలా గరుగరుగా నూరుకున్నప్పుడు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం కరివేపాకు, మరియు ఎండి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు. మీరు కావాలంటే బంగాళదుంపలు అవి కూడా వేయించి వేసుకోవచ్చు. ఇంకేమైనా కావాలన్నా కూడా, కాయగూరలు ఏమన్నా. ఇది సింపుల్గా అయిపోతుంది. ఇది ఒక 2 నిమిషాల్లో, 2-5 నిమిషాల్లో అయిపోతుంది. ఈజీగా బాగానే బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వ్రతం నోచుకునే వాళ్ళకి ఇది చాలా హెల్తీ ఫుడ్. వ్రతంలో ఉండేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఇది తింటే మంచి. అది సగ్గుబియ్యంలో మంచి స్టార్చ్ అది ఉంటుంది కాబట్టి ఒంటికి మంచిది. ఇప్పుడు నేను ఆ సగ్గుబియ్యం అన్నీ వేసేసి ఉప్పు పసుపు కొంచెం వేసుకొని బాగా వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ దాన్ని తీసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మీకు సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ గిన్నెలో నీళ్లు వేడి పెట్టుకొని దాంట్లో ఒక అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. ఇది బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడికితే చాలు. కొంచెం చిక్కగా మారుతుంది, మీకు అర్థమైపోతుంది. కొంచెం చిక్కగా మారి ఆ సగ్గుబియ్యం తీసి చూస్తే మీకు కనపడుతుంది. మీకు అది తెల్లగా కనపడుతుంది, తెల్లగా ఉండేవన్నీ పోయి కొంచెం రంగు మారుతుంది. మీరు పట్టుకొని చూసినా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఉడికిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి 5 నిమిషాలు ఉడికిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు మంట ఆర్పేసి మీరు పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత పాలు కలుపుకోవాలి. వేడి మీద పాలు కలపబాకండి, పాలు ఇరిగిపోతుంది. 10 నిమిషాల తర్వాత కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పాలు బాగా కలుపుకొని కలుపుకుంటా తిప్పుకోండి. దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు తరలబెట్టండి. దీంట్లో కొంచెం చక్కెర వేసుకొని కలుపుకోవచ్చు. దీన్ని ఒక 5 నిమిషాల పాటు తెల్లబెట్టుకొని ఉడకబెడితే చాలు, సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుంది. మీకు చాలా ఈజీ అయిన
రెసిపీ ఇది. మీకు యాలకుల పొడి వేసుకున్నాను, చూసారు కదా ఒక 5 నిమిషాల్లో మొత్తం ఉడికిపోయింది. చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఎండాకాలంలో ఇది చాలా మంచిది ఒంటికి కూడా. ఇప్పుడు నేను దీంట్లో వేయించుకునే జీడిపప్పులు, కిస్మిస్ వేసుకున్నాను. ఇవి 1-2 నిమిషాలు కలబెట్టి ఆపేసేయండి. దీన్ని వేడిగా సర్వ్ చేసుకోండి. వేడిగా సర్వ్ చేసుకోవచ్చు, చల్లగా గాను తినచ్చు.